ఓకేనా రైట్. ఇంకా కొంతమందికి బైబుల్ తెచ్చుకోలేదు అంటే మీరు దేవుని మందిరానికి రాలేదని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఏముండాలి? బైబుల్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఈసారి వారం వచ్చినప్పుడు తప్పనిసరిగా బైబుల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. మరొకసారి కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో నా ప్రత్యేకమైన వందనం వచ్చిన తెలియజేస్తున్నాను. లైవ్ ద్వారా వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరూ కూడా నా ప్రత్యేక వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతుండగా అందరు కూడా ఇటు చూడండి, ఎవరికి అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు, వ్యవహారాలు పెట్టొద్దు. అటు ఇటు మీ మనసును దయచేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యంపై కేంద్రీకరించి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకొని ఆ మాటలను మీరు స్వీకరించగలిగితే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రమును మాటలను చెవి యొగ్గని వాని ప్రార్థన హేయమని దేవుని మాటలు రాయబడుతుంది. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం వినకుండా చెవులను పక్కన తిప్పుకుంటాడు కదా, వాళ్ళ ప్రార్థన వినబడదంట. వాడి ప్రార్థన దేవుని మందిరంలో ఎవరుగా అటు ఇటు తిరగొద్దు, అరవద్దు. దయచేసి కొద్ది నిమిషాలు చెప్తున్నప్పుడు బయటకు కూడా ఎవరు, దయచేసి బయటకు కూడా ఎవరు వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు. ఆమేన్ అనే అంతవరకు కూడా ఎవరు కదలొద్దు. దేవుని మాటలు శ్రద్ధగా విందాం. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయము. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఒకరు స్పష్టంగా తేటగా చదవండి. 42వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదటి వచనం ఏమని రాయబడ్డదంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడతా ఉంది. దుప్పి అనగా నేను రాత్రి వాక్యం చదివేటప్పుడు దుప్పి అంటే ఏంది? కొన్నిసార్లు బైబుల్ పదజాలం మనకు అర్థం కాదు. బైబుల్ భాష హిబ్రూ, పాత నిబంధన మొత్తము హిబ్రూ అరామిక్ భాషలో రాయబడ్డది. పాత నిబంధన అంటే పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ 39 పుస్తకాలు కూడా అరామిక్ హిబ్రూ భాషలో రాయబడ్డది. హిబ్రూ నుంచి మన సంస్కృతంలో నుంచి తెలుగులోనికి విలియం కేరీ ద్వారా మనకు తర్జుమాలో ఇప్పుడు బైబిల్ గ్రంథం తెలుగులోకి అందుబాటులో ఉంది. మీరందరూ కూడా ఇక్కడున్న చాలామంది చదువుకున్న వాళ్ళు యవనస్తులు ఉన్నారు. ఈ యవనస్తుల్లో చాలామంది న్యూస్ పేపర్ని స్పష్టంగా చదువుతారు. ఏం చదువుతారు? న్యూస్ పేపర్ని స్పష్టంగా, టీవీలో వస్తున్న యాడ్స్ స్పష్టంగా, లేదా ఆయా పుస్తకాలను స్పష్టంగా చదవగలుగుతారు. కానీ బైబుల్ చదివేటప్పుడు మీ నోరు అసలు తిరగదు. ఏం చదివేటప్పుడు కదా చాలాసార్లు పొరపాట్లు పోతూ ఆగాగి అర్థం కాకుండా పదాలు ఉంటాయి. ఎందుకంటే ఇదంతా హిబ్రూ. కొత్త నిబంధనకు వచ్చేసరికి గ్రీకు, రెండోది అరామిక్. కృత నిబంధన, గ్రీకు, అరామిక్. బైబుల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇటు చెప్పండి? బైబుల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాల సమూహమే ఈ బైబుల్ గ్రంథం. ఎన్ని పుస్తకాల సమూహము? 66 పుస్తకాల సమూహమే ఈ బైబుల్ గ్రంథం. ఇదంతా ఒకేలాగుండేది, ఈ బైబుల్ గ్రంథం అంతా కూడా ఒక పుస్తకంలాగా ఒకలాగుండేది. కానీ ఈ రోజున మనం చదువుకోవటానికి ఏమైందంటే అధ్యాయాలుగా, వచనాలుగా విడదీసి పదాల మధ్య గ్యాప్గా మన ఉంది. కానీ హిబ్రూలో వారు తర్జుమా చేయని అసలు ప్రతులను మనం గమనిస్తే మొదటి ఆది కాండము ప్రారంభ అధ్యాయం నుండి చివరి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు అంత ఒకేలాగుంటుంది. హల్లెలూయా. ఈ రోజున నువ్వు అర్థం చేసుకోవటానికి, నువ్వు మంచిగా అర్థం చేసుకొని చదవటానికి అధ్యాయాలుగా, వచనాలుగా దాన్ని విభజించారు. ఇక్కడ రాయబడ్డటువంటి మాట ఏంటంటే 42వ అధ్యాయం మొదటి వచనంలో ఉందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఏం పడుతుందంట? ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం. దుప్పి అని రాత్రి నేను ఇంటర్నెట్లో గూగుల్లో సెర్చ్ చేసి అసలు దుప్పి అంటే ఏందని చూసా. దుప్పి అంటే అది ఒక ప్రత్యేకమైన జంతువా? ఆ పదం దుప్పి అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చేతులు లేపండి. దుప్పి తెలిసిన వారు ఉంటే చేతులు లేపండి. ఏంటన్నా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుప్పి అంటే ఈ బైబుల్ పదజాలం చాలామందికి అర్థం కాదు. జింక, దాని అర్థం ఏం చెప్పండి? జింక అంటే కొంతమందికి అర్థమయ్యేది. కానీ దుప్పి అనేసరికి, బైబుల్ పదజాలం వచ్చేసరికి చాలామందికి అర్థం కాదు. దుప్పి ఆశపడేది ఏంది? దుప్పి అదొక ఉపమానంగా ఉంది. ఈ ఉపమాన పదజాలాన్ని మనం అర్థం చేసుకోవాలి. దుప్పి అంటే ఈ జింక
నీటి వాగుల కొరకు ఎట్లా ఆశపడిద్దంటే, ఎండమామలు సాధారణంగా మే నెల మార్చిలో ఏప్రిల్లో, మనం ఏప్రిల్ మేలోకి వచ్చేసరికి భయంకరమైనటువంటి ఎండలు మనకు కనపడతాయి. మధ్యాహ్నము మనము బండి మీద వెళ్తున్నప్పుడు మనకి కొంచెం దూరంలో కనపడుతున్నప్పుడు ఏమైద్ది, అక్కడ ఏదో వాగున్నట్టు, రోడ్డు మీదనే నీళ్లున్నట్టు, అక్కడ వాగున్నట్టు. చిన్నపిల్లలు అంటారు, నా అక్కడ నీళ్లున్నాయి, ఇంకొంచెం ముందుకు పోనా అక్కడ ఉండు, మళ్ళా ముందుకు పోనా నీళ్లున్నట్టు ఉంటే ఆడికి పోతే ఉండు, మళ్ళా ముందుకు పోగానే నీళ్లున్నట్టు ఉంటే ఆడికి పోతే. ఆ ఎండ పడటం ద్వారా ఆ ఎండకి మనకి ఏమైనా అక్కడ కనపడతాయి అంటే నీళ్లున్నట్టుగా కనపడుద్ది కదా. ఈ జింక గోడ, ఈ దుప్పి గోడ అంట, ఆ రోడ్డు మీద పయనిస్తున్నప్పుడు అంట అక్కడ నీళ్లున్నాయని పరిగెత్తిద్ది అంట. నీళ్లున్నాయని అక్కడ పోయేసరికి ఉండదంట. మరలా కొంచెం దూరం నుంచి చూడగానే అక్కడక్కడో ఒక 100 మీటర్ల దూరంలో మరలా అక్కడ నీళ్లున్నట్లుగా ఎండమామలు కనబడుతుంటే అక్కడ మళ్ళీ కనబడుద్దంట. మళ్ళీ అక్కడ నుండి అక్కడికి పరుగులు తీస్తుంట, అక్కడ ఉండదు, పరుగులు తీస్తుంట. ఎంత పరుగులు తీసినా తనకి నీళ్లు దొరకవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోడ్డు మీద నీళ్లు దొరకనే దొరకదు, కానీ ఆ దుప్పి మాత్రం నీటి వాగుల కొరకు ఆశపడిద్ది. దేని కొరకంట, నీటి కొరకు. ఎందుకు ఆశపడుతుందంటే తన దాహం తీర్చుకోవాలని. తన దాహము, ఆకలితో ఉన్న వ్యక్తికి ఆకలి అని ఒక వ్యక్తి కడుపు మాడుతున్నప్పుడు ఆహారం కోసం ఎదురు చూస్తాడు, అన్నం కోసం ఎదురు చూస్తాడు. దాహంతో ఉన్న వ్యక్తి, చిన్నపిల్ల చూడండి, నేను చాలాసార్లు పోయినటువంటి నెలలో, నేను కొన్ని నెలల క్రితం ఆ కాలనీలో ఉన్నా, బోనాల రామరెడ్డి కాలనీలో ఉన్నా, సువార్తమ్మ ఇంట్లో ఉన్నా నేను. ఆ స్కూల్ దగ్గర, హై స్కూల్ దగ్గర ఉన్న ఎండలు, ఇదే ఏప్రిల్ మే నెలలో ఎండల్లో ఉన్నా, మంచి కొండ తెచ్చుకొని 100 రూపాయలు ఇచ్చి కొండ తెచ్చుకొని ఆ కొండలో నీళ్ళు పోసుకొని తాగుతున్నాం. ఒక్కడనే ఉన్నా అప్పుడు, మా అమ్మగారు చిన్నపిల్లగా నేసుకొని ఇంటి దగ్గర ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె వచ్చింది, ఇద్దరు ఉన్న తర్వాత ఆ పిల్ల స్కూల్ దగ్గర ఆడుకోవటానికి ఒక 10 మంది పిల్లలు వచ్చారు. 10 మంది పిల్లలు వచ్చి వాళ్ళకి నీళ్ళు ఎవరు ఇవ్వట్లేదు అట్టింది. అక్కడక్కడే తిరుగుతా ఉన్నారు. మోటార్ వేద్దామంటే నీళ్ళు రావట్లే, నీళ్ళ దాహం కోసం ఆడుకొని మధ్యాహ్నం నీళ్ళ కోసం చుట్టూ తిరుగుతూ మా హౌజు దగ్గరకు వచ్చారు. హౌజులో అయినా దొరుకుతాయని. ఎక్కడికి వచ్చారు, ఈ హౌజులో నీళ్ళు అయినా తాగుదామని హౌజు దగ్గరికి రాగానే అప్పుడే నేను చల్లగా కుండ పెట్టుకొని ఉన్నా, వచ్చి అన్నయ్య నీళ్ళు ఇవ్వని అడిగితే తాగండి రా అంటే కుండ మొత్తం లేపారు. అంటే వారు దాహం తీర్చుకోవడానికి ఏమైందంటే, కొన్నిసార్లు పిల్లలు గాబులో నీళ్ళు, నేను కూడా నా చిన్నతనాన్ని ఆడుకోవటానికి పోయి గాబులో నీళ్ళు కూడా తాగా. మీరు తాగారా? ఎవరికైనా అనుభవం ఉందా చెప్పండి? ఎవరికైనా అనుభవం ఉన్న వాళ్ళ చేతులు లేకున్నట్లా. హల్లెలూయా. అంటే మీరు అందరం మిల్లర్ వాటర్ తాగారట్టింది రోజు. దాహం తీర్చుకోవడానికి చిన్ననాటితనాన బయటికి వెళ్ళినప్పుడు సందర్భంలో ఆడుతూ గాబులో నీళ్ళు, అది కుడితి నీళ్ళ, మంచి నీళ్ళ, ఇక ఏ నీళ్ళ కాదు, దాహం తీరాలి మన పని. దాహం తీరాలి, అది మన దాహం తీరితే చాలు అన్నట్లుగా ఆ కొల్లాయి దగ్గరకు పోయి పీరుస్తూ ఉండేది. కొల్లాయి దగ్గరకు పోయి అంటే పంపు దగ్గరకు పోయి నోరు పెట్టి పీరుస్తా వస్తున్న 2 డ్రాపులు ఆ చుక్కలు కూడా దాహం తీరింది అమ్మ అనుకునేవాళ్ళం. దూరంగా ఇప్పుడు ఆడుకోవటానికి పోయి కదా, పంపులలో చిన్నపిల్లలు చూడండి, ఆ నోరు పెట్టి వారు పీరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ దాహం తీరాలని. ఈ జింక కూడా, ఈ దుప్పి కూడా నీటి వాగుల కొరకు ప్రయత్నిస్తూనే ఉంటుందంట. నీటి వాగుల కొరకు ఎక్కడ ఆ నీటి మడుగులు ఉంటాయో అక్కడికి వెళ్ళి తన దాహం తీర్చుకోవాలి, తన దప్పిక తీర్చుకోవాలని వెళ్తూనే ఉంటుంది. అక్కడ నీళ్ళు ఉండవు, వెళ్తూనే ఉంటుంది. ఎన్నోసార్లు ఆ జింక, ఆ దుప్పి వెళ్తున్నప్పుడు ఏమొస్తాయి, అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఏమి ఎదురవుతాయి చెప్పండి? అపాయకరమైన పరిస్థితులు అంటే, జింక బయటకు వెళ్తే పులి, సింహం కానీ, చిరుత పులి కానీ కాచుకొని ఉంటాయి. ఎప్పుడు తిందామా, ఎప్పుడు పట్టుకుందామా, దాని దాహం దాన్ని తీర్చుకుందామని ఎన్నో ఆటంకాలు. కానీ తన గమ్యం మాత్రం ఎక్కడ ఆపదంట. దుప్పి, ఈ జింక తన గమ్యాన్ని ఎక్కడ ఆపకుండా ఆ నీటి మడుగుల కొరకు తాగాలి, ఆ దప్పిక తీర్చుకోవాలని పరుగులు తీస్తూనే ఉంటుంది. ఈ రోజున మనము ఈ భక్తుడు, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. హల్లెలూయా. ఈరోజు మన ఆశ, అమ్మ అది పనిచేయట్లేదు తల్లి, ఎక్కడికి పోతున్నావు, కూర్చో, లేవద్దు తల్లి, లేవద్దు అని చెప్పాగా. నీకు ఎందుకు గుర్తొచ్చింది, అది ఎవరు చెప్పారమ్మా, ఎందుకు గుర్తొచ్చింది నీకు అది, లేవద్దు మధ్యలో, అసలు లేవద్దు, అంతలా దాహమైందమ్మ నీకు, నీళ్ళ గురించి చెప్తుంటే నీళ్ళు తాగటానికి పోయినవా, కూర్చో అసలు లేవద్దు, ఇక లేవద్దు అని చెప్పింది నీకే.
లేవద్దమ్మా వాక్యం అయిపోయిందాక ఎవరు లేవద్దు డిస్టర్బ్ చేయొద్దంటే మధ్యలో లేచి తలుపులు తీసుకున్నా పోయి నేను ఏదో చేస్తుంది అనుకున్నా తలుపులు తీసుకున్నా పోయి నీళ్ళు తెచ్చుకున్నా ఎందుకు లేచిన నువ్వు అట్లా లేవద్దమ్మా. ఈ దుప్పంట నీటి వాగుల కొరకు ఆశపడిద్దంట. దీన్ని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవా నీ కొరకు నా ప్రాణము అట్లా ఆశపడుతుంది. నీ కొరకు దేవుణ్ణి దర్శించాలని ఈ రోజున ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని దర్శించాలని మన దాహము. ప్రతి ఆత్మీయ క్రైస్తవుడి దాహం ఎక్కడ తీర్చబడిద్దంటే అది దేవుని మందిరం. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శారీరకంగా మన దేహానికి మూడు పూట్ల అన్నం పెడతావు, మూడు పూట్ల దాహం తీర్చుకుంటాం, అది వేరే. నువ్వు ఎక్కడైనా ఉండు, నీ ఎక్కడైనా దాహం తీరుద్ది. కానీ ప్రతి ఆత్మీయుడి ఆత్మీయ దాహం ఎక్కడ తీరుద్ది అంటే దేవుని మందిరము ద్వారానే. ఆత్మీయ దాహం ఎక్కడ తీరుద్ది చెప్పండి? దేవుని మందిరంలో ఎలా తీరుద్ది అంటే దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఈ వాక్యము ద్వారా నీ దాహము, నీ దప్పిక తీరుతుంది. ఈ వాక్యం ఇత్తబడుతున్నప్పుడు, ఈ వాక్యం నీ హృదయంలో అది స్వీకరిస్తున్నప్పుడు, ఆ వాక్యం అంగీకరించబడుతున్నప్పుడు, ఆ వాక్యం వింటున్నప్పుడు నీ దాహము తీర్చబడుతుంది. నీ దాహము దేవుని మాటలు విన్నప్పుడు నీ దాహం తీర్చబడుతుంది. అందుకనే కీర్తనకారుడు దుప్పితో, జింకతో తన జీవితాన్ని పోల్చుకున్నాడు. అయ్యా, ఆ రీతిగా నేను కూడా నీ కొరకు ఆశపడుతున్నాను, నీ సన్నిధి కొరకు నేను పరుగులు తీస్తాను. జింక ఆ దుప్పి నీటి మడుగుల కొరకు ఎట్లయితే పరుగులు తీస్తుందో తన పరుగు ఎక్కడ ఆపదంట. ఇప్పుడు అవసరం తీరే వ్యక్తి ఏం చేస్తాడంటే, అవసరం కలిగి ఉన్న వ్యక్తి అవసరం తీరేదాకా ప్రయాసపడతాడు. ఇప్పుడు నీకు ఏదైనా అవసరం ఉందండి, ఆ అవసరం తీరాలంటే ఏం చేస్తావు? దాని కొరకు ఆ అవసరం తీరేంత వరకు ప్రయాసపడతావు. అవసరం తీరేంత వరకు లేదు లేదు అవసరం ఉంది అని ఇంట్లో పడుకుంటే నీ అవసరం తీరిద్దా? అవసరం ఉంది ఇంట్లో ఉంటే, కూర్చుంటే నీ పని జరగదు. నీ పని జరగాలంటే నువ్వు ప్రయత్నం చేయాలి. నీ పని జరగాలంటే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక రోజు కావచ్చు, రెండు రోజులు కావచ్చు, నెల కావచ్చు, రెండు నెలలు కావచ్చు, మూడు నెలలు కావచ్చు, కానీ ఒకరోజు నీ ప్రయత్నానికి విజయం దొరుకుతుంది. నీ ప్రయత్నానికి విజయం జరుగుతుంది. అదే రీతిగా మనం కూడా దేవుని దగ్గరకు వచ్చి మన ప్రాణాన్ని ఎక్కడ శాతదీర్చుద్ది అంటే మన ప్రాణానికి దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ఆత్మీయ దాహాన్ని తీరుస్తాడు. ఈరోజు అందరికీ శారీర దాహం అయిపోయింది, కానీ ఆత్మీయ దాహం అందరు పక్కన పెట్టేశారు. ఈ శరీరానికి ఎట్లా అయిపోయిందంటే, నా శరీరం, నేను, నా కుటుంబం, నేను, నా శరీరం, ఈ శరీరాన్ని కాపాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ దేవుని సందులో ఆత్మ ఎలా ఉంది? ఆత్మను స్వయపరిశీలన చేసుకునే వాళ్ళు, మన దేహంలో మూడు ఉన్నాయి, ప్రాణము, శరీరము, ఆత్మ. ఎన్నున్నాయి చెప్పండి? చెప్పాలి. ఈ మూడు మనలో నివసిస్తున్నాయి. ఈ రెండింటికి మనం రెండు ఏం చూసుకున్నాం అంటే, నా ప్రాణం జాగ్రత్తగా ఉండాలి, నా శరీరం జాగ్రత్తగా ఉండాలి, నా ప్రాణం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనలో తన ఆత్మను ఉంచాడు. ఏముంచాడు? తన ఆత్మ మనలో ఉంది. ఎప్పుడైతే మన ప్రాణం వెళ్ళిపోయిద్దో మన ఆత్మ దేవుడు తన దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరుతుందంట. ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరుతుందంట. అయితే మనం శరీరాన్ని ఎట్లయితే కాపాడుకుంటామో ఆత్మ కూడా అలాగనే కాపాడుకోవాలి. హల్లెలూయా. శరీరాన్ని కాపాడుకునే వాళ్ళు ఎట్లుంటారంటే, నల్లగా అయిందనుకో తెల్లగా చేసుకోవాలనుకుంటారు. నల్లగా అయితే ఏమనుకుంటారన్నా? తెల్లగా చేసుకోవాలి. ఎక్కడైనా దెబ్బ కలిగిందనుకో, పుండు వచ్చింది, దెబ్బ వచ్చిందంటే దాన్ని ఎట్లయినా నయం చేసుకోవాలనుకుంటారు. ఆకలి అవుతున్నప్పుడు కడుపు నిండగా అన్నం తిని ఆకలి తీర్చుకుంటారు. దాహం వేస్తున్నప్పుడు కడుపు నిండగా నీళ్ళు తాగి దాహం తీర్చుకుంటారు. వస్త్రాలు కలర్ కలర్గా కనపడాలి, జిగేలు జిగేలు కనపడాలని మంచి వస్త్రాలుగా ధరించుకుంటారు. నలుగురిలో మంచిగుండా ఈ శరీరాన్ని కాపాడుకునే విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో. కొంచెం మట్టి కనపడితే ఏం చేస్తారు? మూడు పూట్ల స్నానం చేసే వాళ్ళు ఉంటారు, రెండు పూట్లు స్నానం చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా చెప్పాలంటే అసలు స్నానం చేయని వాళ్ళు కూడా ఉంటారు. వారానికి ఒకసారి వాళ్ళకి దండం పెట్టాలి, వాళ్ళకి దండం పెట్టాలి. కనీసం వారానికి కూడా స్నానం చేయరు కొంతమంది. మరి ఎట్లా ఉంటారో వాళ్ళకి తెలియదు. దేవుని మందిరంలో ఉన్న దేవుని బిడ్డలంగా మనం రోజు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ శరీరం ఒకరోజుగా స్నానం చేయకపోతే ఏమవుతుందంటే కంపు వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? కంపు అంటే దుర్వాసన మన దగ్గర వస్తుంది. ఒకరోజు కానీ రెండు రోజులు కానీ స్నానం చేయకపోతే ఏంది, ఏం దగ్గర ఏదో వాసన వస్తుందంటే స్నానం చేయలేదని అర్థం. ఏమర్థం? ఈ శరీరాన్ని మనం ఎట్లా కాపాడుకుంటే, లక్ష వాడదామా, చింతాలు వాడదామా, రెగ్జోన వాడదామా, లేకపోతే ఇంకేదన్నా తెల్లగా రావటానికి, నల్లగొండోళ్ళైతే తెల్లగా రావటానికి అద్దం దగ్గరికి పోయి ఏ సబ్బు వాడదాం, ఏ క్రీమ్ వాడదాం, యూట్యూబ్లో చూద్దాం తెల్లగా రావటానికి ఏమున్నాయి చిట్కాలు, ఏమంటాయి ఏంటంట,
చిట్కాలు ఏమైనా ఉన్నాయా నేను తెల్లగా రావటానికి మెల్లమెల్ల మెరవటానికి? లేదు లేదు, దేవుడు నీకు ఎంత అందం ఇచ్చాడో నువ్వు అట్నే ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కొంచెం తెల్లగా కావు, కొంచెం నల్లగా కావు, నీకున్న అందం నీకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీరాన్ని ఎట్లా కాపాడుకుంటామంటే, అబ్బా ఈ శరీరాన్ని చూసుకునే వాళ్ళు కొంతమంది అయితే ఎన్ని జాగ్రత్తలు తన శరీరం కోసం. ఇప్పుడు దుమ్ము 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 వచ్చింది అనుకో, ఎంపడిని మనం ఏం చేస్తాం? మూతికి కర్చీపు కట్టుకుంటాం, ఆ దుమ్ముకి దూరంగా ఉంటుంది శరీరం. మళ్ళీ పాడైపోయింది శరీరం. ఏమైపోయింది అంటే శరీరం పాడైపోయింది, డస్ట్ పట్టిద్ది, నీ శరీరం కుళ్ళిపోయింది. స్నానం చేయి మూడు పూట్ల, నీవు బక్కగా అయిపోతావు. మూడు పూట్ల తిను, బిర్రుగా తిను. మూడు పూట్లు ఏం చేయాలంట? మూడు పూట్ల గట్టిగా తిను, పెద్దగా తిను. వీలైతే చికెను, మటన్లు, కోళ్ళు, కుక్కలు అన్నీ తిను. నువ్వు రోజు ఒక మానవుడు ఎన్ని మాంసం తింటాడు, ఎంత మాంసం తిన్నా సరిపోదు. మానవుడికి ఆదో రాగానే గుంజిది. దేనికోసం? ఈరోజు ఏం తెచ్చుకుందాం? చేపలా, చికెనా, మటనా? కొంతమంది నీసుముచ్చోళ్ళు ఉంటారు, ప్రతి వారం చికెనే, ప్రతిరోజు చికెనే, ప్రతిరోజు ఏంటంట చికెన్ మీద గుంజిద్ది. ముద్ద ముక్కలేంది ముద్ద దిగదంట, ముక్కలేంది ముద్ద దిగదు. ఏం చేసావు? కూర కాకరగా ఎబ్బే వద్దు. చికెన్ దేపో పావు కేజీ, అరకే చికెన్ దేపో, కే చికెన్ దేపో. తినాలి, బ్రతికినంతకాలం ఏం చేయాలి? అందుకని ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం పనిచేస్తుందంట. మూడు ఉన్నాయంట ఈ లోకంలో. శరీరాశ, ఈ శరీరాశ ఏంటంటే ఈ శరీరం అన్ని కోరుకుంటుంది. రెండవది నేత్రాశ, చూసినల్లా కావాలనుకుంటావు. ఏమనుకుంటావు చెప్పండి? చూసినల్లా ఆ వస్తువు కొంటే బాగు ఉంటుంది. ఆ వస్తువు కంటే ఇంకొక వస్తువు కొనుక్కుంటే బాగు, ఇంకొక వస్తువు కొనుక్కుంటే బాగని మన శరీరం, నేత్రాశ, ప్రతి ఒక్కటి జీవపు డమ్మం. జీవపు డమ్మం అంటే ఇక డోలు పెట్టుకొని నేనే గొప్పవాణ్ణి. ఏం చేస్తావు చెప్పండి? నేనే గొప్పవాణ్ణి అని డోలు కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే డప్పు కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది, తన గురించి తను చాటింపు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే అరే ఎంత బాగా చెప్పుకుంటారు, పాస్టర్ గారు నేను అది, నేను ఇది, నేను అలా, నేను ఫలానా. ఏమైందయ్యా నీ గురించి నేను తెలుసుకుని ఏం చేయాలి? నీ గురించి తెలుసుకొని ఏం చేయాలి? నువ్వు పెద్ద విగ్రహం పెట్టుకున్నా నువ్వు చచ్చిపోయిన తర్వాత? ప్రే దేవుని బిడ్డలారా, కొంతమంది జీవపు డమ్మం, శరీరాశ, నేత్రాశ ప్రతి ఒక్కరిలో ఏలుబడి చేస్తుంది. ఈ రోజున శరీరానికి ఎన్నో సోకులు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ మనలో ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం? ఈ శరీరం కంటే విలువైంది నీలో ఉన్న ఆత్మ. హల్లెలూయా. నువ్వు శరీరంగా కృషించిపోయినా, బాహ్యంగా నువ్వు సరిగ్గా లేకపోయినా, నువ్వు అందంగా లేకపోయినా, నువ్వు బక్కగా ఉన్నా, నల్లగా ఉన్నా, నీ ఆత్మ దేవుని ఎదుట సరిగ్గా ఉండాలి. నీ ఆత్మ దేవుని ఎదుట, నీ ఆత్మను దేవుని ఎదుట జాగ్రత్త పరుచుకోవాలి. ఈ శరీరానికి ఎట్లా అయితే నువ్వు మూడు పూట్ల ఆహారం పెట్టుకుంటావో, నువ్వు మూడు పూట్ల శరీరానికి నీ ఆత్మకి ఏం చేయాలంటే వాక్యమనే ఆహారాన్ని పెట్టాలి. వాక్యమనే, ఇది దేవుడు ఏమంటున్నాడంటే జీవాహారం. దీన్ని భుజించాలి, ధ్యానించాలి, నెమరు వేర్చుకోవాలి. ఈ వాక్యం మన హృదయాలకు వెళ్ళినప్పుడు మనం అంతరంగంగా బలం పొందుకుంటాం, అంతరంగంగా శక్తి పొందుకుంటాం. మన దాహం తీరుతుందండి. ఈరోజున ఎంతమంది దేవుని పట్ల ఆశ ఉండాలి. కొంతమందికి ఆశ కాదు కదా, నిరాశ ఎక్కువైపోయింది, నిరుత్సాహం ఎక్కువైపోయింది. కొంతమంది ఆశ కంటే అత్యాశ ఎక్కువైపోయింది కొంతమందికి. కొంతమంది చూస్తే ఎంత ఆశ కలిగి ఉంటారు, ఎప్పుడు దేవుని సందులో పాట పాడాలా, ఎప్పుడు దేవుని సందులో కూర్చోవాలా, ఎప్పుడు దేవుని సందులో ఆరాధన చేయాలా, ఎప్పుడు దేవుని సందులో నేను కనపడాలా అని ఎంతమంది ఆశ కలిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆశ ఏమో ఎప్పుడు దానికి వెళ్ళాలా, ఎప్పుడు వాడితో వెళ్ళాలా, ఎప్పుడు ఆమెతో వెళ్ళాలా, ఇది ఆశ. కొంతమంది ఈ లోక సంబంధమైనటువంటి ఆశ. ఏ ఆశ చెప్పండి? చెప్పాలి. లోక సంబంధమైనటువంటి ఆశ, అది ఒకరోజు నిన్ను నాశనానికి నడిపిస్తుంది, ఒకరోజు నిన్ను నష్టంను గురి చేస్తుంది, ఒకరోజు నువ్వు ఆపదల్లో గురి అవుతావు, ఒకరోజు వీలైతే దెబ్బలు కూడా తింటావు. లోక ఆశ ఉంటే, లోక ఆశలు వద్దండి మనకు. అత్యాశలకు వెళ్ళిపోవద్దు, ఆశ ఉండాలి కానీ అత్యాశకు వెళ్ళిపోవద్దు. నీ ఆశ ఎవరిపై ఉండాలంటే దేవునిపై. దేవునిపై నీ ప్రేమను పెంచుకోవాలి, దేవునిపై నీ ఆశ కలిగి ఉండాలి. నువ్వు ఏది చేసినా ఒక దైవికమైనటువంటి క్రమంగా చేయటానికి నువ్వు ఇష్టపడాలి, ఆశపడాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశ కలిగి ఉందో నీ ప్రాణము దేవుని కొరకు అలాగ ఆశపడాలి. హల్లెలూయా. బిగ్గరగా చేతులే చెప్పండి, బిగ్గరగా కొంచెం సౌండ్ పెట్టండి, ఇంకొక పాయింట్ పెంచండి, అంత పెంచండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన ఆశ ఎట్లుండాలంటే, ఈ పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన పెడతాడా, ఎల్లు కూర్చుందామని ఎట్లా ఉండాలి? ఈ పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన పెడతాడా,
ఇల్లు కూర్చుందాం, కాసేపు దేవుని మందిరంలో కూర్చుందాం, కాసేపు ప్రార్థన చేసుకుందాం. శారీరకంగా మూడు పూటలు తింటున్నాను కదా, వాక్యం కూడా నేను తినాలి. తినాలంటే ఈ పుస్తకాలు పేపర్లు చెప్పుకొని తినటం కాదు. హల్లెలూయా. తింటామంటే ఒక్కొక్క పేపర్ ఆది కళ్ళు దించుకొని నోట్లో పెట్టుకోవటం కాదు. తింటామంటే వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు దాన్ని హృదయంలోకి స్వీకరించటం. హల్లెలూయా. ఆ హృదయంలోకి స్వీకరించినప్పుడు నీ ఆత్మ దినదినము వర్ధిల్లుతుంది. అదే కీర్తన 2వ వచనం చదవండి, 42వ అధ్యాయము 2వ వచనం. స్తోత్ర. తృష్ణ అన్న కూడా అది కూడా ఆశ లాంటిదే. దేవుని కొరకు తన ప్రాణం అంట తృష్ణ కనుగుతుందంట. ఈరోజు నా నీ ఆశ దేని కొరకు ఉంది చెప్పండి. ఈరోజు నీ యొక్క తృష్ణ, నీ ఆశ, నీ కోరిక, నీ ఆసక్తి దేని కొరకు పెట్టుకున్నావు? పలానా వ్యక్తులు అంటారు కదా, ఇదిగో ఈయన నా రోల్ మోడల్, ఈయన కొరకు నేను ఆశ కలిగి ఉన్నా ఏదో ఒక రోజు ఆయన చూడాలని. ఎవరిని చూడాలంట? తన ఫ్యాన్, తన హీరోని చూడాలని. ఏదో ఒక రోజు ఆయన కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన నేను దగ్గరికి వెళ్ళాలని కొంతమంది ఆశ. కొంతమంది గోల్ ఉంటుంది, ఏదో నేను చేయాలి, ఇది ఏదేదో గోల్ పెట్టుకుంటారు. లోక సంబంధమైన గోలు, లోక సంబంధమైన గురి పెట్టుకొని నేను చేయాలనుకుంటే అది చేయవు కదా, ఆ గురి మధ్యలోనే ఆగిపోయింది ఆ గురి. 3వ వచనంకి వచ్చేసరికి భక్తుడు ఎలా ఉంటాడు కదా, నేను దేవుణ్ణి చదువు. 3వ వచనం చదవండి, 2వ వచనం చివరి మాట చదవమ్మ. దేవుని సన్నిధికి స్తోత్ర. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను? దేవుని సన్నిధిలో నేను ఎట్లా కనబడతాను? ఎవరికి కనబడాలి చెప్పాలి. ఎవరికి కనపడాలి చెప్పండి. ఇక్కడ ఉన్న గుంపు ఉన్నారు, ఇక్కడ ఒక 20-30 మంది ఉన్నారు. మీరు ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థనలు ఎవరికి కనపడాలి చెప్పాలి. చెప్పరు ఎవరికి కనపడాలి చెప్పండి. ఎవరు కనపడాలి? దేవుని సన్నిధిలో దేవుని కనపడాలి. నేను లిస్ట్ పెట్టుకొని ప్రతిరోజు ఎవరు వచ్చారు, పుల్లయ్య వచ్చాడు, మల్లమ్మ వచ్చింది, ఎంకమ్మ వచ్చింది, ఆ పాస్టర్ గారు అటెండెన్స్ చేసుకుంటాడు. ఏం వేసుకుంటాడంట, రిజిస్టర్లో అటెండెన్స్ చేసుకున్నట్లుగా పాస్టర్ గారు రోజు పేర్లు రాసుకుంటాడు, గుర్తుపెట్టుకుంటాడు. ఆ చర్చికి ఆయన కనపడటానికి ఆయన వెళ్ళాలని అట్లా రావద్దు. ఎవరు కనపడకూడదు? నాకు కాదు, నువ్వు కనపడాల్సింది. ఎవరు కనపడాలి? చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళైతే ప్రత్యేకంగా వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ పెడతారు, రిజిస్టర్ పెడతాం, ఒక బుక్ పెట్టి సండే స్కూల్ లాగా. ఈ వారం సింధు ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు, కిషోరు ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు, హర్షిత్ ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు, రాజమౌళిక ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు, వాళ్ళు కనపడతారని వాళ్ళు అటెండెన్స్. ఈరోజు ఎందుకు స్కూల్లో పోగానే పలానా పేరు అనగానే ప్రజెంట్ టీచర్, ప్రజెంట్ సార్ అని చెప్తారు. అంటే వాళ్ళు అక్కడ కనబడాలి, హాజరు. ఏం కనబడాలి అక్కడ? 30 రోజులు నువ్వు కనపడ్డావు అనుకో, 30 గుడ్లు ఇస్తామన్నారు అనుకో, 30 రోజులు పోతావు. పిల్లగాళ్ళు రోజుకు ఒక గుడ్డు ఇస్తారన్నారు అనుకో, 30 రోజులు పోయి ఆ ట్రై తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. రోజుకు ఒక ఆమ్లెట్ వేసుకొని తింటారు, రోజుకు ఒక ఆమ్లెట్ వేసుకొని ఎట్లా. ఇది మీకేదో బహుమతి నేను ఇస్తాను, నాకు కనపడటానికి కాదు. మీరు మందులలో కూర్చోవాల్సింది. ఎవరికి కనపడాలి? దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుడు గమనిస్తున్నాడు. ఇది దేవుని మందిరం, దేవుడికి నేను కనబడాలి, దేవుని సందుకు వెళ్ళాలి, దేవుడు నన్ను గమనిస్తాడని, దేవుడు చూస్తున్నాడని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బంధువులు ఉంటారు మా కోసం వచ్చి మాకు కనపరుచుకోవాలని వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని రోజులు వస్తారు, మళ్ళీ కొన్ని రోజులు రారు. మనుషులు కనపడే వాళ్ళు ఎట్టుంటారంటే ఒక రోజు వస్తారు, ఒక వారం వస్తారు, 2 వారాలు వస్తారు. ఆ తర్వాతకి ఈ పాస్టర్ గారు చూశాడు కదా, 2 వారాలు వచ్చే చూశాడు, ఈ నెల సరిపోయిందిలే, వచ్చే నెల మరలా ఒక 2 వారాలు, ఈ నెల ఏమైందంట, ఈ నెల ఏమైంది, ఈ నెల సరిపోయింది, మరలా వచ్చే నెల 4 వారాలు ఉంటే 2 వారాలు కనపడదాం, 2 వారాలు మళ్ళీ నేను పని చేసుకుంటా, అయిపోయింది. అయ్యగారు చూశాడుగా, ఇంకేమైంది, ఎవరు చూశాడంట, అయ్యగారు కనపడ్డాగా, తెల్ల బట్టలు వేసుకున్నా, నల్లట్ట బైబుల్ పట్టుకున్నా, మంచిగా పాటలు పాడా, దేవుని సన్నిధిలో స్తుతించా, ఇంకేంది, అయ్యగారు 2 కళ్ళు పెట్టి నా వైపు చూశాడు ఆదివారం అంతా. నేను అయ్యగారి దృష్టిలో పడ్డా, వచ్చే వారం మళ్ళీ రాకపోయినా ఏం కాదు, అయ్యగారు మరలా మర్చిపోతాడు, ఈ వారం అంతా నేను పాడాను కాబట్టి. అట్లా లేదు, నా కోసం వచ్చేవనుకో, నువ్వేమైందంటే ఈ వారం వెళ్దామా వద్దా, ఈ వారం వెళ్దామా వద్దావా అని నువ్వు ఆలోచన చేస్తావు అనమాట. ఇది మనుషుల కోసం చేసే ఆరాధన కాదు. హల్లెలూయా. నేనేముందని మానవునిగా, మీరు నా దగ్గర ఉన్నా లేకపోయినా నేను ప్రార్థన పెట్టుకుంటా, మీరు చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా పాట పాడతా, అసలు మీరు ఎవరు లేకపోయినా ఈ గోళ్ళకి ఆ గోళ్ళు బాగున్నారనేది వాటికి బాయి బాయి టాటా టాటాలు చెప్పుకుంటా. అంటే మీ కొరకు ఈ ప్రార్థన కాదు, ఎవరి కొరకు ఈ ప్రార్థన?
ఇది దేవుని కొరకు దేవుని ఆరాధించాలని చేసే ప్రార్థన గాని, ఆ మధ్యలో మంచిగా దేవుని సందులో దేవుని బిడ్డలు వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు, వెనక కూర్చున్నారు, పెద్దలు వచ్చారు, మీ కొరకు నేనేదో పాడేది, నేనేదో నా గొప్ప చెప్పుకునేది, ఇది కానే కాదు. ఇది దేవుణ్ణి ఆరాధించే సమయము. మీరున్నా లేకపోయినా ఒకేలాగా ఆరాధన జరిగింది, మీరున్నా లేకపోయినా ఒకేలాగా దేవుని వాక్యం వచ్చింది. 100 మంది ఎలాగుంటారు, 1000 మంది ఎలాగుంటారు, అలాగ ప్రతి ఆదివారం ఇక్కడ ప్రార్థన జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు కూడా ఎవరున్నా లేకపోయినా, అయ్య గారు చూసినా, పాస్టర్ గారు చూసినా, చూడకపోయినా, నన్ను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు చూస్తున్నాడు చెప్పండి. దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను గుర్తిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడనేటువంటి భయముతో మనము దేవుని సందులో ఆరాధన చేయాలండి. నేను ఈరోజు ముగ్గురిని గమనించా, నేను ఎప్పుడు గమనిస్తూనే ఉంటా, దేవుని మందిరం ఉన్న దగ్గర ఎప్పుడు గమనిస్తూనే ఉంటా. ఈరోజు ఒక ఇద్దరిని ఈ మందిరంలో ఉండి గమనిస్తే, ఆ వ్యక్తి ఆటోలో పోతూ ఇక్కడ రాగానే కిక్కిక్ కొట్టి వెళ్ళిపోయాడు. ఏం కొట్టాడు? 2 సార్లు ఆరణ కొట్టి వెళ్ళిపోయాడు. ఇదేందురు అనుకున్నా. మరలా ఇంకొక బండి ఆయన పోయి ఇట్ట అనుకున్నాడు, 2 సార్లు మళ్ళీ ఆరణ కొట్టి వెళ్ళిపోయాడు ఇంకొక ఆయన. అంటే దేవుడికి ఏం చెప్తున్నాడంటే, బాయ్ బాయ్ దేవుడు ఈరోజు అంతా నన్ను కాపాడు, దేవుడి మందిరం రావనే. చాలామంది గుళ్ళ దగ్గరకు పోగానే నేను చాలాసార్లు గమనించా, కొన్నిసార్లు ఆటో దగ్గర ఆటో ఎక్కినప్పుడు ఆటోలో కూర్చున్నప్పుడు ఏదన్నా దేవుని గుడి కనపడగానే 2 సార్లు ఆరణ కొడతారు. ఏం చేస్తారు? 2 సార్లు ఆరణ కొట్టడం అంటే దేవుడా బాగున్నావా హాయ్ అని చెప్తున్నట్లుగా, దేవుడా బాగున్నావా హాయ్. ఇక మళ్ళీ పోతాడు, మరలా రేపు వచ్చినప్పుడు మళ్ళీ ఒక 2 సార్లు ఆరణ టిక్ టిక్, మళ్ళీ పోయి బాగున్నావా దేవుడా హాయ్ అన్నట్లుగా. అది రోజు దేవుణ్ణి ఆరణ కొట్టి పలకరిస్తున్నాడు. ఏం కొట్టి? ఆరణ కొట్టి పలకరిస్తూ దేవుడి సందులోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకునేది లేదు, దేవుని సందులోకి వచ్చి మోకరించి చప్పట్లు కొట్టి ఆరాధన చేసేది లేదు. ఆరణ కొడితే దేవుడు నిన్ను చూస్తాడా? ఈరోజు ఇద్దరు కొడుతున్నారు, భలే విచిత్రం అనిపించింది నాకు. చాలామంది అట్లా చేస్తారు, దేవుని గుడి దగ్గర పోవని 2 సార్లు ఆరణ కొట్టుకొని బాయ్ దేవుడా అని అట్లా ఆయి బాయ్ చెప్పిపోయే వాళ్ళు చాలామంది భక్తులు ఎక్కిపోయారు. అట్లా ఆయి బాయ్ చెప్పేది కాదు ఈ క్రైస్తవ్యం. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు, రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నిజాయితీగా నువ్వు ఆరాధన చేయాలి. ఎట్లా చేయాలి చెప్పండి? దేవుని మందిరంలో దేవుని కనబడాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, వాక్యం వినాలి. అప్పుడు నీకు సంపూర్ణం చేయబడింది, అప్పుడు నీవు సంపూర్ణవు దేవుని ఎదుట, అప్పుడు నువ్వు సంపూర్ణ భక్తి చేయగలుగుతావు, అప్పుడు నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడవు. మరి ఇప్పటిదాకా నేను ఏంది పాస్టర్ గారు అంటే నామకార్థ భక్తుడు. ఏమని చెప్పాలి చెప్పండి? నామకార్థ భక్తులు అంటే అందరూ ఉంటారు. నువ్వు నీ వల్ల పెద్ద ఒరిగిపోయేది ఏం లేదు దేవునికి. నీ వల్ల ఒక సంఖ్య చెప్పుకోవటమే తప్ప నీ వల్ల జరిగేది ఏముండదు, ఒరిగేది ఏముండదు, ఏ కార్యం జరగదు. నీ వల్ల ఏమైందంటే ఆ ఇల్లు కూడా క్రైస్తవులు, ఇల్లు కూడా ఒక గుంపులాగా చెప్పుకోవడం తప్ప ఏముండదు నీ ద్వారా. ఇగో ఇల్లు కూడా క్రైస్తవులు, ఇల్లు కూడా దేవుని బిడ్డలు చెప్పుకోవటం ఏముందండి? పేరు క్రైస్తవులు చెప్పుకోవటం ఏముంది? దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండాలి మనం, ఆశ కలిగి ఆశపడుతూ. దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లయితే ఆశపడుతుందో మనము కూడా దేవుని కొరకు ఆశపడాలి. హల్లెలూయా. ఒక ఆతృత మీలో చూడాలండి. దేవుని మందిరం ఎట్లా వెళ్ళాలి నేను? ఎట్లా ముందు లైన్లో కూర్చోవాలి? ఎట్లా నేను ప్రార్థన చేయాలి? ఎట్లా నేను కూర్చోవాలి? నేను దేవుని సందులో కనబడాలి, దేవుని కనబడాలి, దేవుని సందుకు వెళ్ళాలనేటువంటి ఆతృత, ఆశ, ఆ తపన మీలో కనబడాలి. ఉందా మీలో? ఉందా? ఆశ ఉందా? ఎంతమంది గుడిలు మేము చేత పెట్టుకొని, పాస్టర్ గారు దేవుడు అంటే నాకు అపారమైన ప్రేమ అండి, మాటలతో చెప్పేది కాదు, అది క్రియారూపకంగా చేసేది. దేవుడు అంటే ప్రేమ మాటలతో చెప్పేది కాదండి. నేను మాటతో పోరాను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తా, 100 మాటలు చెప్తా. ఆ 100 మాటల ప్రేమ ఎప్పుడు బయటికి కనపడిద్ది అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్రియారూపకంగా నేను ప్రేమిస్తానో అప్పుడు ఆ ప్రేమ అర్థమైపోయిద్ది. హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నేను అందరిని ప్రేమిస్తున్నాను ఒక మాటతో చెప్తే సరిపోయిద్దా? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? సాంఘిక కార్యక్రమాలు చేయాలి, పేదలకు సహాయం చేయాలి, అనేకులకి మనం తోడ్పడి సహాయకరంగా ఉన్నప్పుడు నీవు క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నటువంటి వ్యక్తివిగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తున్న వారు చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. మీరు శ్రద్ధగా వింటున్నారు కానీ ఎట్లా వినట్లేదు అంటే శ్రద్ధగా వినట్లేదు. ఒకసారి అంటే ఒక ఆమె బైబుల్ చదవమని పాస్టర్ గారు ఇస్తే, మననే విన్నా ఉపమానం, బైబుల్ చదవమని నిర్గమా కాండంలో ఆ మాట ఉంటుంది, బైబుల్ చదవమని ఇస్తే అమ్మలక్కలం చదువుతుందంట. ఏమని చదువుతుంది? పలానా ఇజ్రాయేళ్ళు ఇజ్రాయేల్తో శత్రువులైన అమ్మలక్కలని చదువుతుందంట.
అక్కడ అమాలేకులని పదం ఉంటే అమలక్కలని చదువుతుందంట ఏమ ఇజ్రాయేళ్ళు. ఇంకొక ఆమె పాట పాడమంటే పాటిస్తే జ్యోతిర్మొగుడు అని పాట పాడుతుందంట. ఏ మొగుడంట? జ్యోతి మొగుడంట. ఇంకొక ఆమె వచ్చి ఏందమ్మా నా మొగుడు పేరును వెతుతున్నా అంటే నేను పాట పాడుతున్నాంటదంట. పాట ఏం పాట అంటే జ్యోతి మొగుడా నా ప్రాణ ప్రియుడు అని పాడు. అంటే కొంతమంది ఎట్లా పాడతారా ఎట్లా చదువుతారా కూడా అర్థం కాదు, శ్రద్ధగా వినరు. ఇంకొకడు మందిరంలో కూర్చొని పరలోకానికి పోయే వాళ్ళు చేతులు ఎత్తారని అందరు ఎత్తారంట. ఇక నిద్రపోయే వెనక గుంపుటదగా నరకానికి పోయే చేతులు లేపమంటే ఈటి చేతులు లేపుతున్నాడంట. నరకానికి పోయే వాళ్ళు చేతులు లేపమంటే ఈడు లేపి కూర్చుంటున్నాడంట. అంటే శ్రద్ధగా వింటే మీకు అది ఎక్కిద్ది అన్నమాట. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా. వినాలి, మీరు శ్రద్ధగా వినాలి. నిద్ర వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇటు చూడండి, మీకెళ్ళే చూస్తాను నేను. ఇటు చూడండి, ఇటు చూడండి, నిద్ర వచ్చే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? విన్నారా? అర్థమవుతుందా ఈ మాటలు? అర్థమవుతున్నాయా? వెనక కూర్చున్న విఐపీలు చెప్పండి, అర్థమవుతుందా ఈ మాటలు? చెప్పాలి, అర్థమవుతున్నాయా? హల్లెలూయా. దేవుని మందిరంలో మన ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని ఆశపడతా ఉండాలి. ఒక జింకను భక్తుడు పోల్చుకుంటున్నాడండి. ఈ రోజున మనము మన జీవితము నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి. మన జీవితము మనల్ని చూసి నలుగురు ఆసక్తిగా దేవుని సన్నిధికి రావాలి, ఆసక్తిగా ప్రార్థన చేయాలి, ఆసక్తిగా దేవుని స్తుతించాలి, ఆసక్తిగా దేవుని నామాన్ని ఘనపరచాలి. వీళ్ళే పాడట్లేదు, వీళ్ళే స్తుతించట్లేదు, వీళ్ళే ఆరాధన చేయట్లేదు, నేను చప్పట్లు కొట్టను అంటాడు నీ పక్కన కూర్చున్న వ్యక్తి. ఇప్పుడు నువ్వు గట్టి కొట్టేవనుకో వాడికి కూడా ఏమైందంటే హుషారు వచ్చి చప్పట్లు కొడతాడు గట్టిగా. నువ్వు పాడేవనుకో నీ పక్క ఆమెను కూడా ఆమె పాడుతుంది, నేను పాడంగా లేదా నాకు రావా రాగాలని ఆమె కూడా గూండు రాగాలు తీస్తా ఉంటుంది అనమాట. ఆమె కూడా నీతో పాటు కలిసి పాట పాడుతూ ఉంటుంది. నువ్వు మౌనంగా ఉన్నావనుకో ఆమె నిన్ను చూసి మరింత డౌన్ అయిపోయింది. మరింత నువ్వు ఆవలించావనుకో ఆ రోగం ఆమె కూడా ఎక్కి ఆవలిస్తూ ఉంటుంది. ఇక నువ్వు నిద్రపోతున్నావనుకో ఆమె నిన్ను చూసి ఊగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. ఈ రోజున మనం ఎట్లుండాలంటే నీ ఆసక్తిని బట్టి, నీ కోరికను బట్టి, నీ తలంపును బట్టి ఎదుటి వ్యక్తి భక్తి జీవితంలోకి నడిపించబడాలి. ఎదుటి వ్యక్తి నిన్ను బట్టి ప్రార్థన చేయాలి. వాళ్ళు అసలు ఎంత ఆసక్తిగా ఉన్నారు, దేవుని మీద ఎంత ప్రేమను పెంచుకున్నారు, దేవుని మీద ఎంత ఆసక్తి వాళ్ళకు ఉంది, దేవుడు అంటే ఎంత ప్రేమ వాళ్ళకి, దేవుడు అంటే ఎంత ఆతృత, దేవుడు అంటే ఎంతగా పరుగులు తీస్తున్నారు దేవుని కొరకు, దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్తున్నారు. ఈ రోజున ఇంటి దగ్గర ఉన్న చర్చికి వెళ్ళటానికి ఆపలు పడతారు కొంతమంది. ఇంకొక 5 కిలోమీటర్లు ఉంది వెళ్ళటానికి, ఇక వెళ్ళదు, ఇక పరుగు సాగదు, అంత దూరం ఉంది, ఎక్కడికి వెళ్తామలే పాస్టర్ గారు, అంత దూరం ఉంది. ఇంకొక 10 కిలోమీటర్లు దూరం ఉందనుకో, అంత దూరం ఉంది, ఎప్పుడు వెళ్తామలే పాస్టర్ గారు. ఇంకొక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం ఉందనుకో, ఇక నడక సాగనే సాగదు. నడక దగ్గరలో ఏమైనా చర్చి ఉందా? పక్కన ఇంటి పక్కనే ఏమైనా చర్చి ఉందా? నువ్వు ఇంటి పక్కన ఇంటి ఎదురుగా ఉన్న చర్చిని ఎదుర్కోవద్దు, ఎత్తుకోవద్దు. దేవునికి దగ్గరగా ఉన్న చర్చిని ఎత్తుకోవాలి. బిగ్గర దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా ఇంటి పక్కన ఉందా? మా ఇంటి వెనక ఉందా? మా ఇంట్లో చర్చి ఉందా? అది కాదు నీకు కావాల్సింది. ఆత్మీయత ఎక్కడ కనపడుద్దో, దేవుని ప్రత్యక్షత ఎక్కడుందో, దేవుని బలం ఉంది ఎక్కడుందో, 100 కిలోమీటర్ల ప్రయాణం చేసాను వెళ్ళు, తప్పులేదు. ఆ వెళ్ళే ప్రయాణంలో ఆమెన్ ముగింపు ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళకూడదు. ఆమెన్ అనే ముగింపు ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళకూడదండి. వీలైతే ఒక 10 నిమిషాలు ముందే రావాలి దేవుని మందిరానికి. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళావు, టికెట్ బుక్ చేసుకున్నావు, పలానా ఊరికి విజయవాడ, ఇక్కడ ఖమ్మం నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్నావు, లేకపోతే మిర్యాలగూడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్నావు, హైదరాబాద్ మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నావు. నీకు ట్రైన్ 9 గంటలకు ఉందని చెప్పింది. ట్రైన్ 8 గంటలకి? 9 గంటలకి నీకు ట్రైన్ ఉంది, పలానా ప్లాట్ఫామ్ మీద దగ్గరికి ట్రైన్ వస్తుందని చెప్పి నీకు టికెట్ బుక్ అయింది. నువ్వు ఫోన్లో చూసుకుంటున్నావు, ఆ లొకేషన్ అంతా చూసుకొని 9 గంటలకైనా అక్కడ ఉంది. 8 గంటలకు పోతే 9:30కి వెళ్తావా? 8 గంటలకు వెళ్తావు చెప్పండి. సహజంలో సహజం 8:30కే అక్కడ ఉంటారు. 8 గంటలకి చెప్పండి. 1 గంట ముందే, సహజంలో సహము 1 గంట ముందే వెళ్ళి అక్కడ కూర్చోండి. ఎందుకంటే ట్రైన్ పోయిద్ది. 50 రూపాయలు పెట్టి కొన్నా, ఎంత పెట్టి కొన్నావు? 50 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా, మళ్ళీ అది పోతే మళ్ళీ రాదు. మళ్ళీ ఎప్పుడో దేవుని చర్చికి వెళ్ళేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు, మందిరంలో ఆరాధన చేసేటప్పుడు ఏముందిలే ఆ పాస్టర్ గారు ఆ సాక్ష్యాలు చెప్పేటప్పుడు వెళ్ళొచ్చు. ఎప్పుడు చెప్పేటప్పుడు అంట? వాళ్ళు ఆరాధన చేస్తారు కదా, అప్పుడు కళ్ళు మూసుకొని ఆరాధన చేసేటప్పుడు నేను కూడా నిలబడి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడితే వచ్చాను అనుకుంటారులే పాస్టర్ గారు. ఎప్పుడు వెళ్ళొచ్చంట? ఆరాధన చేసేటప్పుడు అందరూ కళ్ళు మూసుకుంటారు కదా, అప్పుడు వచ్చి యాడు కావచ్చు. ప్రేదేవుని బిడ్డ దయచేసి గమనించండి, ఇవన్నీ ముందు మీరు నేర్చుకోవాలి. క్రమం నేర్చుకోకుండా ఎంత వాక్యం చెప్తే ఏం లాభం? ముందు ఏం నేర్చుకోవాలి?
క్రమం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి, దేవుని మందిరంలో ఎలా కొనసాగాలి, అప్పుడు వాక్యం నేర్చుకుందరు. కానీ క్రమం నేర్చుకోకుండా వాక్యం నేర్పాను అనుకో, ఆ వాక్యం ఎట్లా పెడితే అట్లా వాడతారు. ముందు నేను క్రమం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఆ బ్రదర్ గారు నాకు కారు నేర్పుతున్నాడు, ఆ కారు నేర్పేటప్పుడు కారు నేర్చుకున్నాను నేను ఆల్రెడీ తోలుతున్నా. ఇప్పుడు తోలేటప్పుడు నేను క్రమం నేర్చుకోవాలి, నా పక్క ఏమొస్తుంది ఆ పక్క ఏమొస్తుంది అని నేను చూసుకోవాలి, వెనకేముంది ముందేముంది అని చూసుకోవాలి. ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను కదా, ఆ రోడ్డు నాదే ఈ రోడ్డు నాదే ఆ పక్క ఈ పక్క అంత తిప్పుకొని రావచ్చు అని వెళ్ళామనుకో, ఏం జరుగుతాయి అంటే ప్రమాదాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి, యాక్సిడెంట్ జరుగుతాయి. నా రూట్లో నేను వెళ్ళాలి, నా రూట్లో నేను వెళ్ళాలంటే మొదటగా నేను క్రమం నేర్చుకోవాలి. నేను క్రమం నేర్చుకున్నప్పుడు నా రూట్లో నేను వెళ్తాను, వెనక వచ్చినవి ముందు వచ్చాయన్నీ గమనించగలుగుతాను, ముందు సరిగ్గా నా రూట్లో నేను వెళ్ళగలుగుతాను. క్రమం నేర్చుకోకుండా నీకు బండి ఇచ్చాను అనుకో, బైక్ ఇచ్చాను అనుకో, కారు ఇచ్చాను అనుకో, ఎట్లా పడితే అట్లా దోలి యాక్సిడెంట్ చేసి ఆయన ఇచ్చాడని చెబుతూ, ఎవరిచ్చాడు? ఈ మందిరానికి మీరు కూడా వచ్చేటప్పుడు క్రమం నేర్చుకోవాలి. ముందు క్రమం నేర్చుకున్నారనుకో, దేవుని వాక్యం ఆటోమేటిక్గా మీలోకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, ఆటోమేటిక్గా ఈ వాక్యం అబ్బిద్ది మీకు. ఏమైంది అబ్బిద్ది అంటే మీకు అర్థమైపోయింది, ఈ మాటలు మీ హృదయంలోకి మీ మస్తిష్కంలోకి ఈ మాటలు వెళ్తూ ఉంటాయన్నమాట. నేను చెప్పే ఒక మాట అయినా ఎంత బాగా చెప్పాడు ఈ పాస్టర్ గారు, సరిగ్గా భలేగా చెప్పాడు ఈ పాస్టర్ గారు, మంచిగా అర్థమయ్యేటట్లు చెప్పాడని అర్థమైంది. మీరు క్రమంగా సరిగ్గా మీ మనసు ఇక్కడ లేకుండా మీరు ఏదేదో ఆలోచన చేసుకున్నారనుకో, నేను గంట చెప్పు, మూడు గంటలు చెప్పు, నాలుగు గంటలు చెప్పు, దానివల్ల ప్రయోజనం ఉండదు. దానివల్ల హల్లెలూయా, నోరు తెరిచి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు నుంచి మన ప్రాణము దేవుని కొరకు ఆశపడాలి. దేవుని కొరకు, దేవుని మందిరం కోసం, దేవుని పనుల కొరకు, సువార్థ పనుల కొరకు ఆశ నీలో ఉండాలండి. నేను చాలామంది దేవుని బిడ్డలు చూస్తున్నప్పుడు, దేవుని బిడ్డలు గమనించుతున్నప్పుడు ఎంత ఆశ వాళ్ళు, ఎంత ఆతృత, ఏదో ఒకటి దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని పని చేయాలి, దేవుని పరిచర్యలో ఉండాలి అని ఆశ వాళ్ళు. కాబట్టి అలాంటి ఆశ కలిగి ఉందాం. దేవుని కొరకు ఆశ కలిగేవారు ఎన్నడూ కూడా దేవుడు వారిని విడిచిపెట్టడు. నువ్వు ఆశ కలిగి ఉన్నావా దేవుని మీద? దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నావా? దేవుని నమ్ముకొని ఆయన మీద ముందుకు వెళ్తున్నావా? నీ భక్తి, నీ ఆశ ఎప్పుడు కూడా భంగము కాదు, అది ఎప్పుడు నిరర్ధకం కాదు. ఒకరోజు నీ ఆశకు నువ్వు తగినటువంటి ఫలమును పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు ఎంత పని చేస్తావో అంత దేవుడు ప్రతిఫలం నీకు ఇస్తాడు. నువ్వు ఎంత కష్టపడతావో అంత ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నువ్వు ఏది ఎత్తుతావో అదే గోస్తావు. ఏది ఎత్తుతావో చెప్పండి, మాట చెప్పండి, నువ్వు ఏది ఎత్తుతావో అదే గోస్తావు. ఈ రోజున నువ్వు ఏదన్నా మంచి ఫలం ఎత్తావనుకో, ద్రాక్ష ఆ యొక్క ఆ గింజని ఎత్తి నాకు యాప్లీ ఫలం రావాలంటే వస్తుందా? నాకు అరటి పండు రావాలంటే వస్తుందా? నీకు ద్రాక్ష ఫలం ఆ గింజ ఇత్తావు కాబట్టి అదే నీకు వస్తుంది నాయన. నువ్వు ఇక్కడ మందిరంలో మంచిగా ప్రార్థన ఇత్తావనుకో, వాక్యం ఇత్తావనుకో, క్రమంగా ఉన్నావనుకో, నీకు అదే ఫలం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా వినండి. ఆశ కలిగి మీ ప్రాణం చాలా ఆతృతగా నాకు అర్థమైపోవాలి. ఎవరు ఎలాంటి, మేమేది గుడ్డిగా ఉండు, అందరూ గమనిస్తాం, చూసి ఆహా వీళ్ళు ఎలాంటి ఆశ కలిగి ఉన్నారు, వీళ్ళు ఇలాంటి ఆశ కలిగి ఉన్నారు అనేటువంటి అభిప్రాయం నాకు వచ్చేస్తుంది. అభిప్రాయం అర్థం చేసుకుంటా నేను నా మనసులో ఎంత ఆశ ఇల్లో ఉంది, ఎంత ఆతృత ఇల్లో ఉంది. దేవుని ప్రే, దేవుని అన్న, దేవుడి భక్తి అన్న, దేవుని మందిరం అన్న ఎంత ఆశ కలిగి వీళ్ళు ఉన్నారనేది అర్థమైపోయింది. అలాగ మీరు ఆశగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.